మొట్టమొదటిగా ఇప్పుడు హోల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. రెస్టారెంట్ స్టైల్లో చేసే హోల్ ఫిష్ ఫ్రై ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజ్ చేపలు 2, గరం మసాలా పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్స్, పసుపు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ నిమ్మకాయ 1/4, నూనె డీప్ ఫ్రైకి సరిపడ 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇప్పుడు ప్రిపరేషన్స్ చూద్దాం. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇలా కడిగిన చేప ముక్కల్ని ఒక చాక్ తీసుకొని దాంతో కొంచెం క్రాస్గా స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా చేప మొత్తం స్లిట్స్ పెడితే మసాలా లోపలికి వెళ్ళి రుచికరంగా తయారవుతుంది. 3-4 స్లిట్స్ వరకు పెట్టుకొని చేపల్ని రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో పసుపు వేయండి, ఉప్పు వేయండి, కారం వేయండి, మిరియాల పొడి వేయండి, తర్వాత గరం మసాలా పొడి వేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 1/2 సైజ్ నిమ్మబద్దని పిండండి. సీడ్స్ తీసేసి నిమ్మరసం పిండండి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. ఇలా కలిపిన మసాలాని చేప ముక్కలకి గ్రీజ్ చేయాలి. 1 స్పూన్ తీసుకొని ఫిష్ అంతా పట్టేలాగా జాగ్రత్తగా గ్రీజ్ చేయండి. స్లిట్స్ లోపలికి మసాలా వెళ్ళేలాగా చూడాలి. స్పూన్తో ప్రెస్ చేస్తే మసాలా లోపలికి వెళ్తుంది. ఈ విధంగానే చేప అంతా మసాలాని కూరండి. అన్ని వైపులా చేపకి మసాలా పోయండి. మొత్తం గ్రీజ్ చేసిన తర్వాత మౌత్లో కూడా మసాలాని పోయాలి. అలాగే స్లిట్స్ లోపలికి స్పూన్తో మసాలాని కూరండి. ఈ ఫ్రై కోసం ఎలాంటి చేపలైనా పర్వాలేదు, అవి కొంచెం మీడియం సైజులో ఉండేవి తీసుకోండి. మౌత్ లోపల కూడా మొత్తం పూసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ కోసం చేపలు రెడీ అయినాయి. వీటిని 2 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టైనా మ్యారినేట్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా బయట ఉంచి మ్యారినేట్ చేయొచ్చు. ఇప్పుడు వండుకోవడం చూద్దాం. ఒక తవా పెట్టి వేడి చేయండి. దాని మీద 1 టీ స్పూన్ నూనె వేసి పూయండి. అంటే కింద అంటుకోకుండా ఉండడానికి మాత్రమే నూనె పూసాము. తర్వాత మ్యారినేట్ చేసిన చేపల్ని దాని మీద పెట్టండి. ఈ తవా మీద ఫ్రై చేస్తే తక్కువ నూనె పడుతుంది, అందుకని మనం తవా మీద పెట్టి సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాం. తర్వాత దాని మీద 1 టీ స్పూన్ నూనెని పోయండి. నూనె వేస్తూ చేపల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పండి. ఇలా రెండు వైపులో తిప్పుకుంటూ దాదాపు 1/2 గంట వరకు ఫ్రై చేయాలి. ఇవి బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని స్విచ్ ఆఫ్ చేయండి. ఉల్లిపాయ ముక్కలు టమాటాతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. రుచికరమైన హోల్ ఫిష్ ఫ్రై రెడీ అయింది. దీన్ని మీరు కూడా తయారు చేసుకొని రైస్, రసం, పప్పుచారు దేనితోనైనా రుచి చూడొచ్చు. మరికొన్ని రెసిపీస్ కత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.